నీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండకేసి కొడతామని ఆరుమూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు. అదే విధంగా 2019లో ఒక గుండాయన నీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన 5 దినాలలో నిజామాబాద్ పసుపు రైతాంగానికి నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కాదు, రాజ్నాథ్ సింగ్ నానాడికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించండు. రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు. మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా, పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా, అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంట్ కు మీరు పంపించింది. నేను ఇవాళ మా ఆరుమూరు యువకుల్ని నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది మోడీ ప్రధానమంత్రి అయి, 10 ఏళ్ళు అయిపోయింది మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా ఇదే ఒకవేళ గుజరాత్ లో మాట ఇచ్చుంటే, ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదాలు వేసుకుంటా 10 సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా? ఇవాళ మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్ని సార్లైనా వీళ్ళను వంచవచ్చు మోసం చెయ్యొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ఈ రోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆరుమూరు నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని, వాడు నకిలీ జీవన్ నికార్స్ అయిన జీవన్ అన్న ఇక్కడున్నారు, వదిలించుకోనికే ఇంకొక ఆయన తెచ్చుకున్నారు. ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ను గెలిపించకుండా బీజేపీని గెలిపించారు. నేను అడుగుతున్నా మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు 150 రోజులు అయ్యింది, మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో, చివరికి ఆరుమూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ, ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్ లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది. కనీసం ఆరుమూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యే కేసిన ఓట్లు శుద్ధ దండగైనాయా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే నిజంగానే మీరు మొన్న నా మాట విని నాకండగా నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినట్టే ఈ 150 రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 10-15 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాబోతుంది. ఇవాళ నేను పాత ఆరుమూరు నుంచి చూసుకుంటా, సుదలగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన, ఇది వెనుక పడలేదు, నాయకులు వెనుక పడేసిండ్రు, ఆరుమూరును అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్ లో మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు ఒకడు, ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకున్నట్టు ఆయన ఇంకొక ఆయన. అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరపున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు, మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆరుమూరులో ఎమ్మెల్యే లేడు, నిజామాబాద్ కు ఎంపీగా లేడు. ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు అయ్యా మేము రైతుల సమస్యలకు కొట్లాడతాం, మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని. నేను అంటున్నా మీకు చెప్తున్నా, వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో, కానీ మా జీవనాన్న సొంతంగా ఆయనే రైతు. రైతు కష్టం ఏందో తెలుసు, వ్యవసాయం ఎట్లుంటుందో చేసేటోడు, 40 ఏళ్ళు ఏ పదవి ఉన్నా చీకటి వాడ వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండే ఆదర్శ రైతే మన పెద్దలు టి జీవన్ రెడ్డి గారు. ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోహరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా పంజాబ్ రైతుల, ఆ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆరుమూరు, ఈ ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మ గౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆరుమూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో కొట్లాడేవాళ్ళు. అందుకే ఇవాళ మీకందరికి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మీ సమస్యలు పరిష్కరించాలన్నా, మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా,
మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ కు ఎన్నిక కావాలి. ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ 42 కోట్ల రూపాయలు బ్యాంకు చెల్లించి ఎన్నికల కోడైన ఎంబడే మీ ప్రాంతంలో ఉండే చక్కెర రైతులను చెరుకు రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఇక్కడ పండించే ఎర్రజొన్నలు కానీ ఇక్కడ పండించే మొక్కజొన్నలు కానీ సోయాబీన్ కానీ మీరు పండించే వడ్లు కానీ గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల వడ్లకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత మాది. నిన్న మన చంద్రశేఖరరావు అన్నాడు రైతు బంధు వర్తలేదు, రైతు బంధు వస్తలేదు అని. నేను చెప్పిన మే 9 తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది. రైతు బంధు వేస్తా అమరవీరుల స్తూపం దగ్గర 9 తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కునేలకు రాస్తా, వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన. ఇవాళ ఆ సవాలు విసిరి 9 తారీఖు కాదు 6 తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడు అందరి ఖాతాలు వేసిన. ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే 69 లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికి నిధులేసిన ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి.